హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ మనం ఉన్నాము సంతోష్ గారి ఇంట్లో. సంతోష్ గారి పుట్టుగారు వచ్చేసి నందగిరి సంతోష్ గారు. సో ఇది వచ్చేసి కోంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్, ఆర్మీ వాళ్ళకి ఉంటుంది కదండి, దాని తర్వాత వచ్చేది. నాకు అంత ఏరియా కంప్లీట్ గా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో ఎనీవే కోంపల్లి దగ్గర ఉన్నాను. సో ఎందుకు ఎలా ఇక్కడికి రావడం జరిగింది ఎలా అంటే, సో యాజ్ యూజువల్ క్యాలిబ్రేషన్ పర్పస్ గానే వచ్చాను. సో వాళ్ళ అబ్బాయిని అంశు ఉంటారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, బైపీసీ సెకండ్ ఇయర్. సో తను నా ఫాలోవర్. సో తను నా వీడియోస్ చూస్తూ వచ్చారు. వాళ్ళ నాన్నగారికి ఉన్న ఆడియో ప్యాషన్ని, తనకున్న ఆడియో ప్యాషన్ని చూసి ఒక హోమ్ థియేటర్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఇదే ఆ హోమ్ థియేటర్ ఫ్రంట్ స్టేజ్ ఇది. సో బ్యాక్ స్టేజ్ అండ్ సరౌండ్స్ మీకు చూపిస్తాను నేను. సో వాళ్ళు బిల్డ్ చేస్తున్న హోమ్ థియేటర్కి అంశు వచ్చేసి నన్ను రికమెండ్ చేశారు వాళ్ళ నాన్నగారికి. సో ఇలా ఉన్నారండి, ఇలా చేస్తాను అని చెప్పేసి చెప్పారంట. చెప్పగానే వాళ్ళ నాన్నగారు ఓకే అని యాక్సెప్ట్ చేసేసి, సో కాల్ బిఫోర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, హోమ్ థియేటర్ గైడెన్స్ సెర్చ్ చేస్తే నా ఫోటో డీటెయిల్స్ వస్తాయి. అక్కడ నుంచి వాళ్ళు నాకు కాల్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. సో ఇలా ఇన్వైట్ చేశారు క్యాలిబ్రేషన్ పర్పస్గా. అండ్ ఐ రిక్వెస్ట్ ఫర్, నేను వీడియో తీసుకునేదానికి వాళ్ళు అడిగాను. సో దే గివెన్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాకు వీడియో తీసుకునేదానికి. సో మీ ముందుకి ఇలా రావడం జరిగింది వీడియోలో. సో అది క్యాలిబ్రేషన్ చేయకముందు చేసి కావాల్సింది మళ్ళీ ఇక్కడ చెప్పడం వస్తలేదు. ఇక్కడ అకౌస్టిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఇక్కడ వాడినటువంటి ఎక్విప్మెంట్ వచ్చేసి, సో లిబర్టీ బ్రాండెడ్ 1.1D ఉన్నటువంటి వైట్ కలర్ స్క్రీన్ ఇది, 120 inches స్క్రీన్ ఇది. అండ్ ప్రొజెక్ట్ వచ్చేసి బెల్క్యూ W2700 వేరియంట్, 4K అప్స్కేల్ వర్షన్, నాట్ నేటివ్ 4K. అండ్ ఏబిసి వచ్చేసి డెనాన్లో వచ్చి ఉన్నటువంటి 950 వేరియంట్, S950 వేరియంట్. అండ్ టవర్స్ వచ్చేసి క్లిప్స్లో 620F, సెంటర్ ఛానల్ వచ్చేసి క్లిప్స్ 34C, ఇవన్నీ మా ఛానల్లో చూపించాను. అండ్ సబ్వూఫర్ వచ్చేసి క్లిప్స్లో R120SW, సో ఓల్డ్ ఎడిషన్, ఓల్డ్ ఇస్ గోల్డ్ అబ్బా నా తెలుసు దాని పర్ఫార్మెన్స్. R120SW 12-inch డ్రైవర్, దాని మీద వీడియో అయిపోయింది. అండ్ నేను ఇది ZT స్క్రీన్, సరే కనిపిస్తుంది అది తెలియట్లేదు, బట్ ZT నేను తీసుకొని వచ్చాను రెఫరెన్స్గా చెక్ చేసుకుందాం అనేసి. మెజర్ 5T అండ్ ఎంబీడియా షీల్డ్ ప్రో వాడుతున్నారు. సో ఎంబీడియా షీల్డ్ ప్రో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వేరే ఇక్కడ లేదు. సరౌండ్స్ వచ్చేసి 51M వేరియంట్ ఉంది. సో రూమ్ ఓవరాల్ లుక్ ఎలా ఉందని నేను చూపిస్తాను మీకు. కంప్లీట్ రూమ్ ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. సో ఫ్రంట్ స్టేజ్ వచ్చేసి, అంటే సీటింగ్, ఫ్రంట్ సీటింగ్ పొజిషన్ వచ్చేసి 3 members అండ్ బ్యాక్ సీటింగ్ పొజిషన్ వచ్చేసి 2 members. సో డెడికేటెడ్ అలైన్మెంట్ చేసుకున్నారు. అండ్ వెనకలు వచ్చేసి ఒక డొల్ల బాక్స్ వేసుకొని దాని మీద సీటింగ్ పెట్టుకున్నారు హైట్కి. సో డొల్ల బాక్స్ అనేది వైబ్రేషన్ని సబ్వూఫర్ బేస్తో ఆ ఫీల్ ఎక్కువ బాగుంటుంది కాబట్టి చేసుకోవడం జరిగింది. సో ఫ్రంట్ కూడా ఇక్కడ కూడా ఒక బాక్స్ వేయించుకొని దీన్ని కూడా చేయించుకోవాలనుకున్నారు. ఎందుకంటే సో దట్ ఫీల్స్ ఎలా, ఆ బేస్ని మనం ఎంత ఫీల్ అవ్వచ్చు అంటే అంత ఫీల్ అవ్వచ్చు. అండ్ వెనకలు ఉన్నటువంటి 51M సరౌండ్స్ అవి, ఇది 51M సరౌండ్ బుక్ షెల్ఫ్ వేరియంట్. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. సో ఆల్మోస్ట్ ఐడెంటికల్గానే ఉన్నాయి. బ్యాక్ అయితే మనకు అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో రూమ్ పైన POP, పైన వచ్చేసి అట్మాస్ స్పీకర్స్ అండ్ ప్రొజెక్టర్ అది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే ఇక్కడ 5.1.2 ఉందనేసి, ఎందుకంటే సరౌండ్స్ 2 ఉన్నాయి, టవర్స్ 2, సెంటర్ 1, సబ్ 1, 5.1.2 అట్మాస్ DTSX కాన్ఫిగరేషన్ ఇది. ఇంకా ఒకసారి అలా కూర్చొని దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు. సో డ్రాబ్యాక్స్ ఏంటి, అకౌస్టిక్ బాగా చేయలేదు కదా, మరి ఆ ఫీల్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ మాట్లాడుకుంటే మనము. ఇక ఈ ఓవరాల్గా ఈ హోమ్ థియేటర్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే అకౌస్టిక్స్ లేవు, అయినా కానీ సౌండ్ ఎకోయింగ్ ఎలా ఉంది ఏంటి అంటే, సో నేను క్యాలిబ్రేషన్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే, యా అకౌస్టిక్ లేకపోతే పర్ఫార్మెన్స్ రాదు. బట్ అకౌస్టిక్ చేసుకోవాలంటే బడ్జెట్ లిమిటేషన్స్ కానీ ఏదైనా ఉంటాయి. కాబట్టి ఈ రూమ్కి అకౌస్టిక్ ట్రీట్మెంట్ ఆల్టర్నేట్గా అకౌస్టిక్ ప్యానల్స్ చేయించుకోబెట్టుకోవాలనుకున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఘోరంగా లాక్డౌన్ సిచ్యువేషన్స్, ఘోరంగా బయట కరోనా ఎఫెక్ట్, ఇంత పరిస్థితుల్లో అకౌస్టిక్ ప్యానలింగ్ చేసుకోవాలన్నా, తీసుకొచ్చుకోవాలన్నా రిస్కీ ఫ్యాక్టర్ కాబట్టి కొన్ని రోజులు ఆగి ఈ అకౌస్టిక్ ప్యానలింగ్ చేయించుకుంటారు. ఆల్రెడీ లాస్ట్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం, సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం ముందు ఈ హోమ్ థియేటర్ యూజ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ 1 or 2 months, ఈ థర్డ్ మంత్ కదండి, ఒక 4th month, ఇది 4th month.
ఈ 4 మంత్స్ బిఫోర్ చేస్తున్నారు. సో లాక్డౌన్ రావడం, ఇంపాక్ట్ చేయడము, ఇక తప్పదు, ఎవరికైనా తప్పని పరిస్థితి అయింది. బట్ ఎకోయింగ్ అయితే ఉంది, కాదని లేదని చెప్పను. ఫీల్ అయితే యా ఓకే, మోడరేట్ ఫీల్ ఉంది. బట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అయితే సో ఐ గాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. మీకు సాటిస్ఫైడ్ వచ్చిన షేర్ అని చెప్పాలి. ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా ఒక నెక్స్ట్ లెవెల్ వెనకాల ఎఫెక్ట్ అయితే అసలు మచ్ అసలు అనుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న ఒక ప్లేస్ నుంచి సడన్ గా హై బీమ్స్ అన్న లో అన్న పర్ఫెక్ట్ అంటే ఇక మిడ్ రేంజ్ అన్న లేకుంటే ఎక్కడైనా బేస్ బేస్ అమేజింగ్. దట్స్ ద స్వీట్నెస్ ఆఫ్ క్యాలిబ్రేషన్. క్యాలిబ్రేషన్ చేస్తే నా స్వీట్నెస్ వస్తుంది. చేయకముందు 1 or 2 hours ఎక్స్పీరియన్స్ అయ్యాం మేము. బట్ ఆ ఫీల్కి ఈ ఫీల్కి చాలా డ్రాస్టిక్ తేడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు, మీరు వచ్చి వినాలి, యూ హ్యావ్ టు డైరెక్ట్లీ విసనం పడేసి. ఎప్ ఇప్పుడైతే అకౌస్టిక్ లేకపోయినా కానీ ఆ ఫీల్ అంత పర్ఫెక్ట్గా ఉంది. యా మళ్ళీ అకౌస్టిక్ ఉన్నప్పుడు ఫీల్ ఇంకెంత బాగుంటుందో అంటే యా బాగుంటుంది. బట్ బిఫోర్ ఆఫ్టర్ మనకి మనం ఉన్న దాంట్లో ఇంగ్లీష్ సర్దిద్దుకోవాలి. అంతేనాని పోయి వరల్డ్ బ్యాంక్ అప్పు తెచ్చుకొని చేసుకోలేము. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. డబ్బులు లేవు, లక్షలు పెట్టి తీసుకోవాలంటే డబ్బులు ఉన్నప్పుడే తీసుకోవాలి. నిదానంగా ₹1 దాచిపెట్టుకుంటూ 10 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడే వస్తువు కొనుక్కోవాలి. తప్ప ₹1 ఉందని చెప్పేసి ₹10 కొనుక్కుంటే ఈ ఫీల్ వస్తుందండి. అంటే బేసిక్గా మీకు చెప్తున్నా ఈ లాజిక్ అర్థమైందో లేదో నాకు అంతే తెలియదు. బట్ ఆ లాజిక్ ఇప్పుడు ఒక 20,000 రూపీస్ హోమ్ థియేటర్ అని 30,000 రూపీస్ హోమ్ థియేటర్స్ ఒక ఫైల్ తీసుకోవచ్చు. ఈ రూమ్లో పెట్టుకుంటే ఆ ఫీల్ వస్తుందంట. వస్తుందండి. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్ చేసుకొని దాన్ని రీసెర్చ్ చేసుకొని అలా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఫస్ట్ ఒక్కొక్క బ్రాండ్ని దాని తర్వాత మెల్లిగా మనం మన ఓన్గా తీసుకొని లేకుంటే ఇక అన్ని ఒక్కొక్క వస్తువు రీసెర్చ్ చేసిన మీద ఒకసారి వినన్నా లేకుంటే మన ఓన్గా ఒకసారి సెటింగ్స్ సెటప్ చేసేసి ఇలా ఇవన్నీ మన ఓన్గా ఫస్ట్ ట్రై చేయాలి. ఫ్యాక్టర్స్ ఇక ఇవన్నీ వేసాక దానికి కంపారిజన్ చాలా ఉంటున్నారు. అట్లా ఒక చిన్న చిన్న వస్తువులు ఒక 5 కొనుక్కోవడం కన్నా ఆ 5 వస్తువులు డబ్బులు దాచిపెట్టుకొని ఒక్కసారి ఇలాంటి మంచి సెటప్ తీసుకుంటే సో దట్ ఫీల్స్ మీకు ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. తీసుకున్న రోజు నుంచి లాస్ట్ అది చెడిపోయే రోజు వరకు మీకు సంతోషంగానే చూస్తారు. చెడిపోయిందని అప్పుడే అనుకున్నాయి ఖచ్చితంగా అది చెడిపోతాయి. బట్ ఆ ఫీల్ అయితే ముందుగా ఫిక్స్ అయిపోయి ఉండాలి. బట్ ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది. నాకైతే హ్యాపీ. నేను వచ్చి చేసిన నువ్వు నేను వచ్చి చేసిన శ్రమం వృధా కాలేదు అనేది నేనైతే హ్యాపీ. అండ్ ఎక్కువ కోసం మాత్రం ప్యానల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మన ఛానల్లో ప్యానల్స్ పెట్టుకున్న తర్వాత ఒక వీడియో కానీ లేకుంటే ఒక ఫోటో కానీ పోస్ట్ చేస్తాను నేను. అంటే అంశు గారు నాకు ఫోటోస్ పంపిస్తారు పెట్టుకున్న తర్వాత. సో డీలర్తో మాట్లాడాము. ప్రజెంట్ వచ్చేసి డీలర్ అవైలబుల్లో లేరు కాబట్టి వెయిటింగ్లో ఉన్నాము. డీలర్ అవైలబుల్ ఉంటే తెచ్చేసుకుంటాము. సో అది ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ సిస్టమ్. సో ఆ ఫీల్ కూడా చెప్పారు, ఇందాకే చెప్పేశారు. వీడియో అయితే పెట్టకపోవచ్చేమో, పెడతాను, ట్రై చేస్తాము. క్లిప్ ఏదో ఉంది చిన్నది నా దగ్గర, ఇందాక రికార్డ్ చేశారు మొబైల్లో. దట్స్ ఇట్. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకేమైనా వీడియోస్ అనిపిస్తే అంటే చెప్పడం అదే అన్ని వీడియోస్ డిఫరెంటే చెప్పాను. అట్మాస్ అట్మాస్ వేరియంట్ వచ్చేసి చెప్పలేదు. క్లిప్స్లో వచ్చేసి 16C2 వర్షన్ ఇది. 16C2 వర్షన్ అంటే బెంక్ ప్రొజెక్టర్లో కూడా దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ప్రొజెక్టర్ డీలర్ తీసుకున్నప్పుడు మైన్యూట్ ప్రాబ్లం ఏదో ఉంది లైటింగ్ సంబంధించినటువంటి, ప్రొజెక్టింగ్ లైటింగ్ సంబంధించినటువంటి. ఆ ప్రాబ్లం నేను చెక్ చేస్తాను అనుకున్నాను కానీ ప్రొజెక్టర్లో సెటింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ కొంచెం కార్నర్లో ఒక సైడ్ కార్నర్లో లైటింగ్ వచ్చేసి 3 లేయర్స్ ఆఫ్ లైటింగ్ అనేది నీట్గా తెలిసిపోతుంది ఆర్జీబీ లైటింగ్. సో ఆ చిన్న ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలి. అది ఒకటే డ్రాబ్యాక్. ఇక్కడ ఇంకేం లేదు. అది డ్రాబ్యాక్ ఏం కాదు. కొన్ని కొన్ని అలా వస్తాయి. 1000 out of 1 1000లో 1 అలా వస్తుంది. బేస్డ్ ఆన్ ద లక్ అది. అంతే. ఇంకా కంప్లీట్ అవుట్పుట్ అయితే నన్ను అడిగితే పెట్టిన ప్రతి రూపాయికి ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందండి. సో ఆ ఫీల్ నేను ఫీల్ అవ్వగలుగుతుంది అని ఎందుకంటే డబ్బు పెట్టింది వాళ్ళు ఫీల్ అవ్వాలి. దట్స్ ఇట్. ఇది వాటి వీడియో జస్ట్ మీకు ఒకటి చూపించేదానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. సో ఫర్దర్గా ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. మీ వీడియో నచ్చినా అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ బిఫోర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది.
ఇన్స్టాల్ చేసుకోండి. హోమ్ థియేటర్ గైడెన్స్ సెర్చ్ చేయండి, నా పేరు ఫోటో డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అక్కడ నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. సో కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.